కామరెడ్డి జిల్లా బేబీపేట్ మండలంలోని జనగామ గ్రామంలో దారుణ హత్య ఘటన వెలుగు చూసింది. జనగామకు చెందిన చింతల భిక్షపతిని అతి కిరాతకంగా గొడ్డలతో నరికి చంపారు అతని బంధువులు. సొంత బావమరుదులే భిక్షపతిని హత్య చేశారని మృతుడి బంధువులు అంటున్నారు. చిన్నపాటి ఘర్షణలు ఉన్నాయని, అవి హత్యకు దారితీస్తాయని ఎవరు ఊహించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంటికి వచ్చిన బావమరుదులు దారుణంగా చంపుతారు అనుకోలేదు అన్నారు. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహానికి శవగారానికి తరలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే పొద్దున వచ్చి మాట్లాడుకోవాలి, మీ సిక్కుశాలని చెప్పి ఏంది బాధించినారు. ఆయన నీకు తెలియదు పో అని చెప్పారు. అంటే నేను పోయిన ప్రాంతం మా ఇంటి కను అన్నా. పండవరకు ఆయన ముసలాం మొత్తుకున్నది వేసేవరకు వేస్తున్నాను దెబ్బరిగా. ఆయన కొట్టిన సంతృప్తిని చూసినా కాబట్టి మరి కృష్ణగాడు ఏమో గుడతను కొట్టిండు, వాడు రాజుగాడు ఏమో రాడుతను కొట్టిండు. ఆయన మీద వాడు అరి మీద కుక్కుంటే మనం లేవట్టి ఎత్తేసి కొట్టి ఏమైంది ఎందుకు కొట్టి గొడవ ఎందుకు అది? నా పిల్లని తింటున్నావు, నా అమ్మని తింటున్నావు, నా బిడ్డను తింటున్నావు, అంతే కూడా అని చెప్పి ఆ మాట అనుకుంటే కుట్టిరు సంతృప్తి.